ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మా పార్టీ విధానం వికేంద్రీకరణ. ఆ నిర్ణయం ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ గుమ్మం ముంగిటిగా పరిపాలన రావాలని గ్రామ స్థాయి నుంచి ఇవాళ ప్రచారం చేసుకుంటూ వ్యవస్థని పునరుద్ధరిస్తూ కార్యక్రమాలు చేస్తున్నారు. ఫస్ట్ వచ్చి వాలంటరీ వ్యవస్థ విలేజ్ విలేజ్ సెక్రటరీ వ్యవస్థ తీసుకొచ్చాం, రేపు జిల్లాలో చేయబోతున్నాం. ఉన్నా 13 జిల్లాలని 23, 25, 26 భౌగోళికంగా అధ్యక్షులు వేసి వాళ్ళు ఏం చెప్తే ఆ ప్రకారం సాంకేతికపరంగా ఇబ్బందులు లేకుండా ఎవరు ఏ ఇబ్బంది లేకుండా చేయాలని అన్నయ్యం తీసుకుని ఆ కార్యక్రమం చేయబోతున్నారు. అందులో భాగంగానే పరిపాలన వికేంద్రీకరణ గురించి 3 రోజులు చేసి ఒక దగ్గర లెజిస్లేటివ్ క్యాపిటల్, ఒక దగ్గర ఎడ్యుకేటివ్ క్యాపిటల్, ఒక దగ్గర వచ్చి జుడిషియల్ క్యాపిటల్ అని నిర్ణయించి 3 ప్రాంతాలకి 3 పూర్వం ప్రజల తాలూకా అభ్యర్థంగా చేస్తున్నారు. చేస్తుంటే ఏంటి చూస్తుంటే అంటే నీకు 29 గ్రామాలను నీ సామాజిక ప్రజలు తప్ప మరి మా మీ ఎవరు అక్కలు ఇక్కడ ప్రజలు కాదనుకుంటున్నావు నువ్వు? అంటే రేపు ఉదయం రండి రండి రేపు వస్తానంటే ఏం అలా అంత నమ్మకం ఉంటే నీ మీద నమ్మకం ఉంటే చెయ్యి, ప్రయత్నం చెయ్యి. ప్రజాస్వామ్యంలో ఈ ప్రజాస్వామ్యంలో ఏంటి ప్రయత్నాలు చేస్తారు? వాళ్ళకున్న పదవులు ఉంటే రాజీనామాలు చేసి మళ్ళీ ప్రజల్లో ఎన్నుకుంటారు. జరిగేది కదా, పూర్వం జరిగాయి కదా అలాంటి పరిణామాలు తెలుసు కదా. నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, మీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రతిపక్ష నాయకుడిగా ఆ రోజు వచ్చి ఆయనతో పాటు ఎమ్మెల్యేలందరినీ రాజీనామా చేయించి ఏ రకంగా ఎన్నికల్లోకి వెళ్ళాడో చూసాం కదా. నువ్వు చూస్తావు, మేము చూస్తాం. ఒక విధానం, ఒక సిద్ధాంతం, ఒక మాట మీద ఇగో ఇది నా తాలూకా మాట, ఇది నా విధానం, ఇది నా మాట అని చెప్పి వెళ్ళాడు కదా. వెళ్ళు, సిగ్గుపోతారు ఎవరైనా సరే ఈ మాట మాట్లాడుతూ చూస్తుంటే. చచ్చ ఫైనల్ చూస్తుంటే ఏమంటుంది, ఎంతసేపు ఆయన కొడుకు, ఆయన ఆస్తి, ఆయన ప్రాపర్టీస్, దాని మీద వచ్చి వ్యాల్యూ యాడ్ అవ్వాలి, పెరిగిపోవాలి, ఆయన బినామీలు బాగోవాలి. ఇవి తప్ప ఇంకొక వ్యాపకమే లేదు. దానికి వచ్చి తందాన ఒకరితో బయలుదేరుతారు. కనసెక్టు లేదు, మాటలు లేదు, భాష లేదు. ఇష్టారాజ్యంగా వల్గర్గా ఆ నోటికి ఏది మాటలు వస్తే ఆ మాటలు మాట్లాడతారు. ఏ రకంగా తయారైందంటే మళ్ళీ 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 మేము చెప్తున్నాం, దయచేసి రాష్ట్ర ప్రధానికి అందరికీ కూడా వైఎస్ఆర్సీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి అభ్యర్థం ఈ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల తాలూకా సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా ఉన్న 5 కోట్ల మంది మారుమూల ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర అభివృద్ధి ఫలాలు అందాలని, సంక్షేమ ఫలాలు అందాలని, ఏ ఒక్కరు కూడా ఏ విధంగా ఏ ఇబ్బందులు లేకుండా ఉండాలని, ఏ చిన్న బాధ వచ్చినా ఈ ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, పర్వాలేదు, మా అన్నున్నాడు, మా తమ్ముడు ఉన్నాడు, మా మామ ఉన్నాడు మా అనుకునే ఒక ధైర్యంగా స్థైర్యంగా బతికే విధంగా ఉండాలని ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన చేస్తుంది. పూర్తిగా ఇలాంటి మోసగారి మాటల్ని, ఇలాంటి వీధి నాటకాలని, ఇలాంటి క్షుద్ర రాజకీయాలని, నీచమైన ఆలోచనతో ఆలోచన చేస్తున్న తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అండుకోవాలంటే మా చెప్తున్న మాటల్ని పెట్టండి. దయచేసి ఆ పత్రికలు, ఆ టీవీలు గంట గంట ఉతకం తప్పుడిని మరి ఎలా సహిస్తున్నారో మరి రాష్ట్రపతి తెలియట్లేదు కానీ ఆ సహిస్తున్న కొద్దిమంది కూడా దయచేసి ధరిస్తుంచండి. ఆ వచ్చినప్పుడు ఛానల్ మార్చుకుని ఇంకో ఛానల్ చూడండి, హాయిగా మీ ఉల్లాసంగా ఉంటుంది. హాయిగా ఏ కామెడీ ఛానల్ చూసుకుంటే దాని మీద బెటర్, మనకు ఆరోగ్యం కూడా ఈ కరోనా టైంలో నుంచి బాగుంటుందని చెప్పి కోరుతున్నాను. అదే కదా చెప్పాను బాబు, ఇప్పుడు నేను చెప్పింది ఇందాక చెప్పింది అదే. కేంద్ర హోంశాఖ
హైకోర్టుకి రాజధాని ఇది ఇప్పుడు నేను చదివిన అవే నీకు చెప్పినవన్నీ కూడా నేను చదివింది అదే బాబు రాజధాని రిట్ పిటిషన్ 2016 కేంద్రంగా 2014 విభజన చట్టం సెక్షన్ 6 ప్రకారం కేంద్ర కమిటీ కేంద్రం 2014 శివరామ కృష్ణ ఆధ్వర్యంలో కేంద్రానికి కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది రాజధాని ఎక్కడ పెట్టాలనిపై కమిటీ పరిశీలన జరిపింది ఆగస్టు 30, 2014 నివేదిక సమర్పించిన శివరామ కృష్ణ కమిటీ 2015లో అమరావతి నాటి రాష్ట్ర ప్రభుత్వం రాజధానిగా ప్రకటించింది అమరావతిని రాష్ట్ర ప్రభుత్వం రాజధానిగా ప్రకటించింది అమరావతి రాజధాని ప్రకటించడంలో కేంద్రానికి ఎలాంటి పాత్ర లేదు అంటే శివరామకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదికని పరిచయం పెట్టింది బొట్టలో తోసి బొట్టలో పడిసింది అన్నానికి అర్థం సొంతంగా చేసిన నాలాంటి మంత్రి నారాయణతో చేసిన కమిటీతో చేసిన ఆ ప్రయోగం స్వార్థం కోసం సొంతం కోసం వలాసులు కాపాడే కోసం కోసం చేస్తుంది కమిటీ జూలై 31న 2020 ఏపీ ప్రభుత్వం పరిపాలన వికేంద్రీకరణ చేసింది పరిపాలన వికేంద్రీకరణ సంబంధించి గెజెట్ విడుదల చేసింది గెజెట్ ప్రకారం ఏపీలో 3 పాలనా కేంద్రాలు ఉంటాయి కేంద్రం 3 పాలనా కేంద్రాలు రాజధానిగా గెజెట్ పేర్కొంది కేంద్రం గెజెట్ లో శాసనసభ రాజధాని అమరావతిని పేర్కొన్నారు కేంద్రం గెజెట్ లో పరిపాలన రాజధాని విషయాన్ని పేర్కొన్నారు కేంద్రం గెజెట్ లో న్యాయ రాజధానిగా కర్నూలు పేర్కొన్నారు కానీ అంటే అర్థం ఏంటి రాష్ట్ర ప్రభుత్వం తాలూకు పరిధిలో ఉంది ఇది తప్ప కేంద్రానికి ఎటువంటి సంబంధం లేదు ఆనాడు చేసింది అది దానికే కేంద్రంతో సంబంధం లేదు ఈనాడు చేసింది కేంద్రం సంబంధం లేదు రాజ్యాంగబద్ధంగా వాళ్ళు చేసుకున్నారు అని చెప్పడానికి ఇది నేను దర్శనం అవునా కదా మరి ఇంకేంటి చెప్పండి మరి ఈయన వచ్చి ఊరిక ఆఫీస్ ఒప్పాలు పెట్టుకో అని చెప్పి పీపీఎల్ కి వచ్చి పెట్టారు పీపీఎల్ కి మరి మన మన గుజరాత్ ప్రభుత్వంలో కూడా పీపీఎల్ వెనక్కి తీసుకుంది కదా నువ్వు అడ్డుగోలుగా ఎవరికైనా తాకట్లు పెట్టేస్తే నువ్వు అడ్డుగోలుగా ఎవరికైనా రాష్ట్రం రమ్మేస్తే వచ్చే ప్రభుత్వాలు కూడా దాన్ని ఆచరించాలని చెడక ఈ ధర్మ నీకు అధికారం ఇచ్చారని చెప్పిన అడ్డుగోలు కార్యక్రమాలు చేస్తే మంచి చేస్తే ఎవరో రక్షిస్తాం దాన్ని కొనసాగిస్తాం ఎస్ పర్వాలేదు మంచి కార్యక్రమాలని తప్పుడు పనులు చేసి దోపిడీ కార్యక్రమాలు చేసి నేను చేశాను కాబట్టి నువ్వు దాన్ని అమలించాలంటే నీ విధానం ఇది మా విధానం మాది ఎందుకు అనుభవిస్తావు దేనికోసం విశాఖపట్నం ఈ ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి అవ్వక్కలేద్దా లేకపోతే రాయలసీమ ప్రాంతం అభివృద్ధి అక్కలేద్దా లేదు కృష్ణా గుంటూరు ప్రకాశం పశ్చిమ గోదావరి జిల్లా అభివృద్ధి అవ్వక్కలేద్దా వాటి కార్యక్రమాలు రావక్కలేద్దా రావాలి అందుకే ఈ కార్యక్రమాన్ని చేస్తాం కానీ జగన్ చంద్రబాబు నాయుడు కావాల్సింది అంటే ఆయన ఎమ్మెల్యేలు ఏమైనా పర్వాలేదు ఆయన ఎంపీలు ఏమైపోయిన పర్వాలేదు ఆ రాజకీయంగా ఉన్న పాప ఆయన నమ్ముకున్న వాళ్ళు ఏమైపోయిన పర్వాలేదు కానీ ఆయన ఆయన కొడుకు ఆయన ఆస్తులు ఆయన తాలూకా తాబేదారులు దానికి సంబంధించిన ఆ కొద్దిపాటి ఆ సమాజ వర్గం మాత్రం చల్లగా ఉండాలి ఆ ఆస్తులు పెంచుకోవాలి ఆ దోపిడీ చేసుకోవాలి మొత్తం దోచేయాలి అది మాత్రం ఆయనకు కావాలి ఓకేనా